నమస్కారంలో మనకు నిన్న షేర్ మార్కెట్లో ఇండెక్సు ఏ విధంగా రన్ అయింది అనే దాని మీద అనాలిసిస్ చేస్తున్నాను. నా పేరు పోయి చెన్నకేశ్వర రెడ్డి, సోషల్ ఆర్థిక రాజకీయ విశ్లేషణ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే. సెన్సెక్స్ 134 పాయింట్లు డౌన్ అయింది. నిఫ్టీ 11 పాయింట్ డౌన్ అయింది. అంటే మనకు 11,505 రూపాయలు 5 దగ్గరనే కదలాడుతుంది. ఇది సెన్సెక్స్ 38,846 ఇండెక్స్ ఆ విధంగానే మనకు డౌన్ అయింది. ఇంకా ముఖ్యంగా మనము చూస్తే ఎక్కువ ఫార్మా షేర్స్ అన్నీ కూడా శుక్రవారము బాగా పెరిగిపోయినాయి. ఈ ఫార్మాస్ ఎందుకు పెరిగాయి ఏంటి అనేది మనం గమనించినట్లయితే ఇక మనకు దాదాపుగా చాలా అంతా దాదాపుగా అన్నీ కూడా రికవరీ అయినట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనకు ఏదైతే మన కోవిడ్ 19కు మందుల కోసం ప్రయత్నాలు చేసేటువంటి కంపెనీలు కానీ దాదాపుగా అన్నీ కూడా మనకు డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్లో 10% అన్నీ కూడా రికార్డు స్థాయిలో ధరలు పెరిగినాయి. ఈ యొక్క షేర్లో ముఖ్యంగా చెప్పాలంటే మనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి డాక్టర్ రెడ్డిస్ అదేవిధంగా నాట్కో ఫార్మా, లూరస్ ల్యాబ్ ఇవన్నీ కూడా దాదాపుగా 10% పైన పెరిగినాయి. ఇక మనకు న్యూలాండ్ ల్యాబ్స్ అదేవిధంగా దివీస్ ల్యాబ్స్, సిప్లా, లూపిన్, గెన్మార్క్, క్యాడిల్లా, సన్ ఫార్మా ఇవన్నీ కూడా మనకు అవి కూడా పెరగడం జరిగింది. ఇక ముఖ్యంగా వార్త ఏంటంటే రెవ్లిమిడ్ ఔషధాన్ని యుఎస్ఏ మార్కెట్లో విడుదల చేయడానికి సెల్జీన్తో 2 ఏళ్ల క్రితమే నాట్కో ఫార్మా ఒప్పందం కుదుర్చుకున్నట్టు విషయం ఈ సందర్భంగా తెర మీదకు వచ్చింది. దీంతో నాట్కో ఫార్మా షేరు దాదాపుగా 20% పెరిగి బీఎస్సీలో 931.70 గరిష్ట ధర నమోదు చేసింది. చివరకు 888.50 వద్ద ముగిసింది. ఇతర ఫార్మా షేర్లు కూడా పెరగడం జరిగింది. ఇది మనకు నాట్కో ఒకటి, దివిస్ ఒకటి, డాక్టర్ రెడ్డి తలమానికలో ఎంతో ఫేమస్ అయినటువంటి ఔషధ కంపెనీస్. ఇవి ఈ కోవిడ్ 19కు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి కాబట్టి ఇవి పెరగడం జరిగింది. ఇక ఏదైతే మనకు ఇంకా ముఖ్యంగా చూసినట్లయితే మనకు ఏదైతే హిందూ ప్రాజెక్టు దివాలా పరిష్కార ప్రక్రియ స్టార్ట్ అయింది. అత్యధిక బిడ్ దాఖలు చేసిన ఎర్తిన్ ప్రాజెక్టు రుణదాతల కమిటీ ఆమోదం, ఎన్సిఎల్టీ నిర్ణయమే తర్వాత దాదాపుగా ఇది అలవైనట్టే పిటిషన్. ఇంకా మనకు ముఖ్యంగా మనం గమనించినట్లయితే సేవా కార్యక్రమంలో మరింత చురుకుగా ఐసీఆర్ సిఎస్ఆర్ అదే రోజు యూనిట్లు కేటాయింపు కుదరదు. సెబీ కొత్త నిబంధన, భారత్లో ఈ యాపిల్ ఆన్లైన్ స్టోర్స్ ఎంజైల్ బ్రోకింగ్ పబ్లిక్ ఇష్యూ 22 నుంచి బ్యాంకింగ్ ప్రతికూలమే. ఇండియా రేటింగ్ మరో 8 ఐటీ ప్రక్రియకు ఫేస్లెస్ మదింపు పథకం. ఇంకా మనం ముఖ్యంగా ఇది మనకు ఈ వారము ఈ వీక్లీలో మనం వీక్లీ ఎక్స్పైర్ డేట్ వీక్లీ ఎండ్ అయిపోయింది కాబట్టి మనకు ఈ వారము శనివారం ఆదివారం హాలిడే కాబట్టి మనకు దీని గురించి విశ్లేషణ చేద్దాం. ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నామో ఫార్మా కంపెనీ షేర్లన్నీ పెరిగినాయి. అదేవిధంగా సెన్సెక్స్ అదేవిధంగా నిఫ్టీ కూడా ప్రారంభంలో నిన్న పెరిగినప్పటికీ కొంత తగ్గి అక్కడికి మరీ ఎక్కువ తగ్గలేదు కాబట్టి పెద్ద ప్రాబ్లం అనిపించడం లేదు. ముఖ్యంగా చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీ 289 పాయింట్లు తగ్గిపోయింది. ఇక దీనికి ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే నిఫ్టీ ఫార్మా సూచి ఉందో 584 పాయింట్లు పెరిగింది. కోవిడ్ 19 వెలుగు చూసినప్పటి నుంచి ఫార్మా కంపెనీల షేర్లపై మదుపర్లు దృష్టి పెట్టారు. అందువలనే ఇవి పెరుగుతూ ఉన్నాయి. 2-3 రేట్లు పెరిగినవి ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే
డాక్టర్ రెడ్డిస్ మరో ఎత్తు. డాక్టర్ రెడ్డిస్ చాలా పెరిగింది. దాదాపుగా ఏడాది మొదట్లో 3,000 రూపాయలు ఉన్నది, ఇప్పుడు హై రేటుకు వెళ్ళిపోయింది. ఇది మనం గమనిస్తున్నాం. ఇక్కడ చాలా షేర్లు ఈ COVID-19 గురించి R&D కానీ చాలా చేస్తున్నాయి. కాబట్టి అవి వాళ్ళకు అతి త్వరలో మనకు అన్నీ కూడా ఈ COVID-19కు సంబంధించిన మందులు, ట్యాబ్లెట్స్, టీకాలు ఇవన్నీ కూడా అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ త్వరలో వస్తాయని ఆశిస్తూ ఈ కంపెనీకి బాగా లాభాలు వస్తాయని చెప్పి అనే ఉద్దేశంతో ఈ చాలామంది కొనడం జరుగుతూ ఉంది. మదుపర్లు ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో దాని మీదనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక మనకు రష్యా స్ముత్తిక్ వి టీకాను మన దేశంలో పరీక్షించి విక్రయించడానికి ఒప్పందం కుదిరింది. దీంతోపాటు క్యాన్సర్ ఔషధమైన రెవ్లిమిడ్ను కూడా US విడుదల చేయడానికి వీలుగా సెల్జిన్ అనే US కంపెనీతో ఒప్పందం కుదిరినట్లు వెలుగు రావడంతో ఈ షేర్లన్నీ పెరగడం జరిగింది. ఇక ముఖ్యంగా మనం గమనించినట్లయితే బ్యాంకింగ్ రంగము కూడా మనకు కొద్దిగా మళ్ళీ ఊపందుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో రైళ్లు నడపాలని ప్రయత్నాలు, అదేవిధంగా విమానాలు కూడా డొమెస్టిక్ అన్నీ కూడా టోటల్గా నడపాలనే సంకల్పాన్ని చేయడం, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలోనున్న సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేయాలని ఆలోచనతో ఉన్నాయి. కాబట్టి రైళ్లను చేశారు, అదేవిధంగా ఏరోప్లేన్లను టాటాక్ అని చెప్పి మనము అది కూడా వెళ్ళిపోయడానికి అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ గతంలో ఏ విధంగా ఉన్నదో ప్రైవేట్ రంగానికి వెళ్తుంది, ప్రభుత్వ రంగము అనేది లాభాలు లేవు కాబట్టి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ప్రైవేట్ రంగానికి వెళ్తున్నది. డిస్ఇన్వెస్ట్మెంట్ ఏదైతే డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసిందో దాన్ని అంతా వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నమస్తే, ధన్యవాదం. ఇంత